నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వయోవృద్ధులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు, భీమవరం వృద్ధుల సభలో హెచ్చరించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. స్వచ్ఛాంధ్ర ఏర్పాటులో పౌరుల భాగస్వామ్యం కావాలి, భీమవరం స్వచ్ఛతా హీ సేవల్లో పేర్కొన్న శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు, ఎమ్మెల్యే శ్రీనివాస్. తణుకులో ఘనంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం, పెద్దలను సన్మానించి గౌరవించుకున్న స్వచ్ఛంద సేవా సంస్థలు. చంద్రబాబు అరెస్ట్ ఖండిస్తూ తణుకులో తెలుగుదేశం శ్రేణుల మోటార్ సైకిల్ ర్యాలీ, ఆధ్వర్యం వహించిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును విడుదల చేయాలని కోరుతూ తాడేపల్లిగూడెంలో మహాపాదయాత్ర, పాల్గొన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు. తాడేపల్లిగూడెంలో ప్రభుత్వ పాఠశాలను పరిశుభ్రం చేసిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు. అభివృద్ధితో పాటు పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలి, రాజమహేంద్రవరంలో ఉద్బోధించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. నిర్దమూలు పట్టణంలో స్వచ్ఛతా హీ సేవలో ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు, మున్సిపల్ చైర్మన్ ఆదినారాయణులు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ నిర్దమూలులో రిలే నిరాహార దీక్షలు చేసిన తెలుగుదేశం శ్రేణులు, ఆధ్వర్యం వహించిన పార్టీ నాయకులు కుందుల. చిడిపి గ్రామ మానసిక వికలాంగుని వైద్య సేవల కోసం 6,000 ఆర్థిక సహాయం అందించిన తాళ్లపూడి మండల మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ, కృతజ్ఞతలు చెప్పుకున్న లబ్ధిదారుని కుటుంబం. పరిసరాల పరిశుభ్రత కోసం అమలాపురంలో ర్యాలీ ప్రారంభించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా. లోక్సభ మాజీ స్పీకర్ బాలయోగికి అమలాపురంలో ఘన నివాళి, సేవా కార్యక్రమాలు నిర్వహించిన కుమారుడు హరీష్ మాధూర్. చంద్రబాబును విడుదల చేసే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదు, రాజోలులో ప్రకటించిన మాజీ మంత్రి గొల్లపల్లి. రావులపాలెంలో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు నిర్వహించిన తెలుగుదేశం కార్యకర్తలు, తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే బండారు. వయోవృద్ధులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి హెచ్చరించారు. ఆదివారం భీమవరం శ్రీ కృష్ణదేవరాయ సాంస్కృతిక సమితి భవనంలో రాష్ట సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీఎస్ ప్రభాకర్ రావు, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి చిట్టి వెంకయ్య, భీమవరం అసోసియేషన్ అధ్యక్షులు నల్లం వెంకట నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బోనం పాండురంగారావు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రంలోని పౌరుల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు తెలిపారు. ఆదివారం భీమవరంలో చేపట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులతో కలిసి స్వయంగా నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతిని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట ప్రభుత్వం పిలుపు మేరకు ఈ కార్యక్రమాలకు హాజరవ్వడం జరిగిందన్నారు. గ్రామాలు, పట్టణాలు, అన్ని ప్రాంతాలలో స్వచ్ఛత ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామన్నారు. ఇప్పుడు పట్టుకుని ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, ప్రతి ఒక్కరు కూడా శుభ్రంగా ఉండాలి, అలాగే మన పక్కన ఉండేటువంటి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచాలి. ఇదివరకు మనంతా చూసేవాళ్ళం, ఓపెన్ డిప్రెషన్ ఉండేది, దానివల్ల అనేక రకాలైనటువంటి వ్యాధులు ఈ దేశంలో ప్రబలడం జరిగింది. ఈ దేశంలో ఈ రోజున ఎక్కడా కూడా ఓపెన్ డిప్రెషన్ లేకోకుండా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఇచ్చే కార్యక్రమం గ్రామాలతో పాటు పట్టణాల్లో కూడా పూర్తిగా దాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. కనుక మనం కూడా ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతగా తీసుకుని మన ప్రాంతాల్లో ఉండేటటువంటి ఎక్కువ మంది పల్లె ప్రాంతాల్లో ఉంటారు, పట్టణ ప్రాంతాల్లో ఉంటారు, ప్రతి పౌరులు కూడా
ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా ఎస్పీ యు రవిప్రకాష్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఇదే పట్టణంలో జరిగిన స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయొద్దని హితవు పలికారు. పర్యావరణం కోసం పట్టణంలో పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఆర్డీఓ దాసిరాజు, ఎంపీపీ పేరుచర్ల విజయ నరసింహారాజు, మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల, తహసీల్దార్ వై రవికుమార్, పార్టీ పట్టణ అధ్యక్షులు తోట భోగయ్యలు పాల్గొన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని తణుకులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని సీనియర్ సిటిజన్స్ సంఘాల సభలు, సమావేశాలను నిర్వహించి పెద్ద వయసు గల వారిని సత్కరించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. వృద్ధుల సంరక్షణ విస్మరణకు గురవుతుంది. వారి సమస్యలు వర్ణాతీతంగా ఉంటున్నాయి. వయోభారం కన్నా కుటుంబ సభ్యుల నిరాధారణే వారిని తీవ్రంగా కలిచివేస్తుంది, మరింత కుంగుబాటుకు గురి చేస్తుంది. ఓతకర్రగా ఉండాల్సిన సంతానం తమను నిర్లక్ష్యం చేయడం ఆవేదన మరుస్తోంది. బాధ్యతతో ఉండాల్సిన పుత్రులు తమను భారంగా పరిగణించడం మానసికంగా ప్రభావం చూపుతోంది. వయోభారం అనారోగ్యం కన్నా సామాజిక నిరాధారణను భరించలేకపోతున్నారు. ఫలితంగా జీవిత చరమాంకంలో రోజులను భారంగా వెలదీస్తున్నారు. వయసులో ఉన్నప్పుడు కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకున్న వారు వయసు పెరిగిన తర్వాత తీరని కడగండ్ల పాలవుతున్నారు. నిస్సహాయ స్థితిలో నిర్వేదనకు లోనవుతున్నారు. కన్నబిడ్డల ఆదరణ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. వృద్ధుల సంరక్షణ పిల్లల కనీస బాధ్యత. వయసరిగిన దశలో తమ వారసుల నుంచి వారు కోరుకునేది ప్రేమపూర్వక పలకరింపు, ఆదరణ, అభిమానాలే తప్ప ఆడంబరాలు, ఆధునిక సౌకర్యాలు కాదు. విలువలు, బంధాలు, అనుబంధాలు, సంస్కృతి సాంప్రదాయాలను భావితరానికి అందించే సామాజిక రాయబారులు వృద్ధులు. పరస్పర ఆధారిత కుటుంబ వ్యవస్థ ప్రధానంగా ఉన్న సమాజంలో వారికి అండగా ఉండాల్సిన కుటుంబ సభ్యులు చిన్నచూపు చూస్తున్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో వైదొలిగిన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ స్థానంలో వచ్చిన చిన్న కుటుంబాలు ఇందుకు కొంతవరకు కారణాలుగా సామాజికవేత్తలు పేర్కొంటున్నారు. తల్లిదండ్రులను వృద్ధజనాశ్రమాలలో చేర్చే వారి గురించి, జన్మనిచ్చిన వారి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాయమిరామ వినరవేమ, అలనాడే సమాజాన్ని అశాంతం చదివిన యోగి వేమన మాటలు అక్షరాల నిజమవుతున్నాయి. పుట్టుకకు కారకులు, ఎదుగుదలకు సారథులు, సమాజానికి మనకు మధ్య వారధులు అమ్మా నాన్నలు. కానీ నేడు పేగుతెంచుకుని పుట్టిన వారు తమను సాకడం లేదంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్న సంఘటనలు అనేకం. దీనిని గుర్తించిన ఐక్యరాజ్య సమితి 1991 అక్టోబర్ 1వ తేదీన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంను నిర్వహించాలని ప్రపంచ ప్రజలకు పిలుపునిచ్చింది. అప్పటి నుంచి అన్ని దేశాల్లోనూ ఈ దినోత్సవాన్ని నిర్వహించి వృద్ధులను గౌరవించుకుంటున్నారు. దీనిని పురస్కరించుకుని తణుకు స్వర్ణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంధ్యాజ్యోతి వృద్ధజనాశ్రమం నిర్వాహకురాలు దేవర్సు రాధతో పాటు సంస్థ అభివృద్ధికి సహకరిస్తున్న మరికొద్ది మంది వృద్ధులను సన్మానించారు. ఈ సందర్భంగా రాధ మాట్లాడుతూ వృద్ధులను గౌరవించుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. క్లబ్ అధ్యక్షురాలు చిట్టూరు సుజాత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని నిర్వహించి సీనియర్లైన పారిశ్రామికవేత్తలు మల్లిన రామచంద్రరావు, చిలుకూరి కాశీ విశ్వేశ్వరరావు, ప్రజావైద్యులు తాతిన రామబ్రహ్మంలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధుల వద్దకు సంచార శకటం ద్వారా వెళ్లి 10 మందిని పరీక్షించి సూచనలు సలహాలిచ్చారు. ప్రముఖ నేత్ర వైద్యులు హుస్సేన్ అహ్మద్, జనరల్ వైద్యులు సుంకవల్లి నీలు మహేంద్రలు పాల్గొని ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరికి సంఘ కార్యదర్శి కోడూరి వెంకట సత్యనారాయణ, కోశాధికారి అజ్జి భాస్కర్ రావు, నర్సింగ్ స్టాఫ్ సహకరించారు. ఇదిలా ఉండగా వేల్పూరు గ్రామానికి చెందిన న్యాయవాది పుట్ట సత్యనారాయణ ఆధ్వర్యంలో పలువురు సీనియర్ సిటిజన్స్ ను ఘనంగా సన్మానించి వారందించిన సేవలను కొనియాడారు. ఎన్టీఆర్ పార్క్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ సంఘ అధ్యక్షులు జె కృష్ణమోహన్, కార్యదర్శి కె చక్రధరరావులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యతిరేకిస్తూ తనకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 19వ రోజుకు చేరాయి.
పట్టణంలోని రాజీవ్ చౌక్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ దీక్షా శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ప్రారంభించగా ఆయనే సాయంత్రం 5 గంటలకు నిమ్మరసం ఇచ్చి విరమింపజేయించారు. అనంతరం ఆర్మిల్లి మాట్లాడుతూ ప్రజాస్పందనను గుర్తించి బాబుపై పెట్టిన కేసులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా దీక్షలో పాల్గొని చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా ఈరోజు అందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది. కుట్ర రాజకీయాలతో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా మోతమోగిద్దాం కార్యక్రమానికి నారా బ్రహ్మిణి గారు పిలిపిస్తే నిన్న స్వచ్ఛందంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి ఇంటిలోనూ కూడా పెద్ద ఎత్తున మోతమోగిద్దాం కార్యక్రమంలో పాల్గొని పల్లాలు ప్లేట్లతోనూ గరిటలతోనూ అలాగే విజిల్స్ ద్వారా కానీ నిన్న ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొని ఆ కార్యక్రమం ద్వారా ఈరోజు వీళ్ళు చేసినటువంటి అక్రమ అరెస్ట్ పట్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యతిరేకతని వ్యక్తం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసుల్ని తొలగించి ఈరోజు ప్రజాస్వామ్యం పట్ల కొంచెమైనా సరే గౌరవాన్ని నిలుపుకోవాలని సందర్భంగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఉమ్మి రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణులతో పాటు తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి తమరాపు రమణమ్మ, వివిధ స్థాయిల నాయకులు కునుకు జనార్దన్ రావు, కునుకు సత్యబాబు, ఆగిశెట్టి వెంకట సూర్యనారాయణ, తమరాపు పల్లపురావు, తమరాపు సత్యనారాయణలు పాల్గొన్నారు. కాగా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ పార్క్ నుంచి మోటార్ సైకిళ్లతో రాష్ట్రపతి రోడ్డు గుండా తాడేపల్లిగూడెం వరకు ర్యాలీ నిర్వహించి చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ప్రచారం చేశారు. ఆర్మిల్లి ఆధ్వర్యంలో తరలి వెళ్లిన ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తనకు సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో పురుషుల శాఖ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ జీవిత చరిత్రపై విద్యార్థులకు నిర్వహించిన క్విజ్ పోటీలలో వివిధ స్కూల్స్ కు చెందిన బాలబాలికలు పాల్గొని తమ ప్రతిభా పాఠవ్యాలను ప్రదర్శించారు. సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిని కాటూరి సుగుణాక్ పాల్గొనగా పలువురు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. తనకు పురపాలక సంఘ పరిధిలోని పోతుకు వచ్చి వారి వీధిలో నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అన్న సమారాధన నిర్వహించి భక్తిని చాటుకున్నారు. పెద్ద సంఖ్యలో హాజరైన ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, నిర్వహణ కమిటీ ప్రతినిధులు ఆధ్వర్యం వహించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ తాడేపల్లిగూడెంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహాపాదయాత్రలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన నాయకులకు, కార్యకర్తలకు ఈ యాత్రకు అనుమతి ఇవ్వలేదని పేర్కొంటూ పోలీసులు తిరస్కరించినప్పటికీ నడకను యథావిధంగా కొనసాగించి బాబుకు మద్దతు పలికారు. ఇందులో భాగంగా చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని కోరుతూ కార్యకర్తలిచ్చిన నినాదాలు హోరెత్తాయి. వన్ టౌన్ లోని గొర్రెల సూరన్న కాంప్లెక్స్ నుంచి మాగంటి కళ్యాణ మండపం వరకు కాలినడకతో కదం దొక్కారు. స్థానిక ప్రజలు రోడ్లపైకొచ్చి సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వలవల బాబ్జీ, ఆర్మిల్లి రాధాకృష్ణ, బురుగుపల్లి శేషారావు, గన్ని వీరాంజనేయులు, గంటా మురళి, గొర్రెల శ్రీధర్లతో పాటు మాజీ ఎంపీ మాగంటి బాబులు పాల్గొన్నారు. Round up! See ya! Round up! See ya! 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 See ya!
ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెంలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. సేవా సపటం అనే నినాదంతో ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు 27 మంది పాఠశాల ఆవరణను పాగు చేశారు. జాతీయ సేవా పథకం యూనిట్ అధికారి కేవీఎస్ గణపతిరావు ఆధ్వర్యంలో పలు ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రం చేశారు. ఆయా స్కూళ్ల ఆవరణంలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు, నీటి కుండీలను శుభ్రపరిచారు. అనంతరం పట్టణంలో పరిసరాల పరిశుభ్రత పరిరక్షణ పాటించాలని నినాదాలు చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.